nada. కాలువ పూడిగాలు తీయట్లేదు. తీసినా ఎప్పుడో ఒకసారి తీసి అది జేసీపీ తో తీస్తున్నారు సార్. తీసి మట్టి ఇక్కడ వేస్తారు. అది నెల రెండు నెలల దాకా అట్లనే ఉంటుంది. నంబర్ వన్ పాయింట్ అది. మనం ఏమంటున్నాం అంటే రెండు నెలలకు ఒకసారి ఈ పూడికలు తీయాలి. నంబర్ టూ అక్కడ ఇంకొకటి బ్రిడ్జ్ ఉన్నది, దాని కింద పిల్లర్లు ఉన్నాయి. పిల్లర్ల జేసీపీ తో తీస్తే ఆ పిల్లర్లు అడ్డుకుంటున్నాయి మట్టి, అది తీయట్లేదు. నంబర్ టూ ఏంటంటే అది లేబర్లు పెట్టి మ్యానువల్ లో తీయాలి. నంబర్ త్రీ ఏంటంటే అక్కడ విశాఖసాగర్ దగ్గర ఒకటి డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ కాంట్రాక్టర్ మొత్తం మట్టి అదంతా ఈ మోరీలు వేసింది సార్. విపరీతం ఈ ఫ్లో తగ్గిపోయింది, నాలలో వేసింది. ఈ నాలలో అదొకటి ఈ వైస్రాయ్ దగ్గర ఒక గ్రేవ్ యార్డ్ పక్కన కూడా చెట్లు అవన్నీ ఉన్నాయి. అక్కడ కూడా విపరీతమైనటువంటి చెట్లు అవి మట్టి తీరుతున్నాయి, అది కూడా తీరు. దీని కారణంగా ఫ్లో తగ్గిపోయి ఇక్కడ ఉన్న పరివాహక ప్రాంతాలన్నీ నిండిపోయింది. ఇక్కడ 4.5 ఫీట్ 5 ఫీట్ల వరకు వచ్చింది. చిన్నపిల్లల్ని భుజాల మీద పెట్టుకొని వాళ్ళు తప్పించారు. ఇది పరిస్థితి కాబట్టి వైసరా దగ్గర నాలుగు మన సమ్మర్లో సిద్ధి చేయలేదు సార్. 25% తీసుకోండి, 75% అట్లనే ఉంటుంది. నేను చూసినాం అంత నాకు తెలుసు, నాకు తెలుసు కదా సార్. ఇంకో డిమాండ్ సార్, ఇగో ఇది వద్దేస్తా సార్. ఇగో ఇది మేనేజర్ ఎక్కువ ప్రాబ్లం అయింది. సిల్ట్ తీయడానికి ఇమీడియట్ కట్టేసారు సార్. ఒక లెటర్ రాయండి సార్, సుత్తి తీయలేదని చేసిన లెటర్ రాయండి. రాదు నా కూడా ఇప్పుడు క్లీన్ చేసారు సార్ మీరు ఇక్కడ. ఇప్పుడు అరకు చెత్త పొలం అవన్నీ ఉండే అలా రూమ్ కూడా లేకుండా ఇప్పుడు క్లియర్ చేశారు. కారణం ఉండి అక్కడ ఉండాలి. అంత రూమలు ఇక్కడ మొత్తం పేపర్ 5 అడుగులు వర్షం తప్పుతో పాటు మన తప్పు కూడా ఉన్నది. మనం కూడా సరిగ్గా చేయకుండా జరిగింది. ఉన్నాయే కాళ్ళలు తప్ప నాళ్ళు తప్ప చాలా స్వాతి ఉండే కాదు ఒకటే ఫోటో ఏమి
అక్కడ వరకు వాటర్ ఉన్నాయి, నేను డోర్ తీసామంటే అవి ఫ్లో అయిపోతాయి. మేము ఏం చేయాలి చెప్పండి సార్? మేము ఫైవ్ మెంబర్స్ బస్సులో వచ్చింది, ప్రాబ్లం ఇక్కడ ఎవరు పట్టించుకోరు. ఆ వాటర్ ఏంటంటే 3 డేస్ నిన్నటి వరకు ఈ వాటర్ ఇక్కడే ఉన్నాయి. మరి ఇంట్లో ఇది ఎలాంటి టైం? కరోనా టైంలో ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తాం సార్ చెప్పండి. ఓన్లీ కార్పొరేటర్ ఆల్సో కేమ్ మ్యామ్. ఇక్కడ స్కూల్లో కానీ క్లీన్ చేయించి క్యాంప్ పెట్టండి. ఈ రోజు కానీ రేపు ఉదయం కానీ ఇది ఫిరమొత్తం అయితే అది కలగల కలగల సార్.